సండే స్పెషల్ ఈ రోజు పూరి మామిడి పండ్ల రసం చికెన్ కర్రీ. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఒక ప్లాన్ ఉంది బయటికి వెళ్ళదు మనము, అది ఎక్కడికి ఏంది అనేది ఇది కంప్లీట్ చేసుకున్నాక మీకు చెప్తాను. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన అయితే ఈరోజు ప్లాన్ ఏంటంటే మేము బైక్ కి యాక్సెసరీస్ వేయించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. కాకపోతే మేము ఏవైతే యాక్సెసరీస్ వేయించుకోవాలనుకున్నామో లాస్ట్ టైం మేము వీగర్కి వెళ్ళినప్పుడు అవన్నీ అవైలబుల్ లేకుండే వాళ్ళ దగ్గర, సో అందుకే వేయించుకోలేదు. సో ఈరోజు ఇంకొన్ని యాక్సెసరీస్ వేయించుకుందాం అనుకుంటున్నా. అవి ఏం యాక్సెసరీస్ ఏందన్నది అక్కడికి స్టోర్కి వెళ్ళాక వాళ్ళతో డిస్కస్ చేసి ఎంత ప్రైస్ ఏందన్నది కనుక్కొని దాని తర్వాత మీకు చెప్తాను. అవన్నీ వ్లాగ్లో చూడబోతున్నారు, లేట్ చేయకుండా బయలుదేరదాం పదండి. బైక్ ని ఆల్రెడీ కోల్డ్ స్టార్ట్ చేసి పెట్టేసిన, చాలా రోజుల తర్వాత మోటో వ్లాగ్ చేస్తున్నాం. మళ్ళీ నేను మంచిగా అనిపిస్తుంది. ఇందులో మొత్తం నా గోప్రో బ్యాటరీ, వాటర్ బాటిల్లు, గాగుల్స్, క్యాప్, బ్యాగ్ అన్నీ పెట్టేసుకున్నా. ఎందుకంటే ఈ ఎండకి భుజంకి ఏమైనా బ్యాగ్ వేసుకుంటే వీపంతా పచ్చిగా అయిపోతుంది. బాయ్ బాయ్. ఇప్పటి వరకు సతాయించిండు వాడు నన్ను, నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను వానికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి వచ్చేసిన. బన్నీ ఇక్కడ ముందర ఆగినా అని చెప్పిండు నాకు కాల్ చేసి, అంటే వాడు వాడు బైక్ పైన వస్తాడు నేను నా బైక్ పైన వెళ్తున్నా, ఎందుకంటే రెండింటికి యాక్సెసరీస్ ఇద్దాం అనుకుంటున్నాం కదా. ఎడరా రారా, నేను ఎండలు నిలబడ్డా నువ్వు మంచిగా నీడకున్నావా? పొద్దున 10:30 అన్నావు రా, ఇప్పుడు ఎంత అవుతుంది రా? 11:10 అవుతుంది. డా వీడు లేట్ లతీఫ్ వచ్చిండు. ఏ బాయ్ ఏమన్నా నా గాగుల్స్, అరే రే రే కిరాక్పో, అరే రేజ్ కోతలేము రా వెళ్ళిపోతున్నావు ఆగుజరా. మొత్తం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసినాం రా గ్లౌజులు అన్నీ. వాడు కూడా ఇంటర్కామ్ తీసుకుంటా అంటుండు, తీసుకుంటే మంచిగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాడికి లేదు ఇంటర్కామ్, నేను ఏదైతే ఇంటర్కామ్ వాడుతున్నానో అదే ఇంటర్కామ్ వాడు కూడా తీసుకుంటా అన్నాడు. చలి పెడుతుందా నీకు? పర్వాలేదు, గాలి అంత వేడిగా అయితే తగులుతలేదు. ఇప్పుడు ఇంకొద్దిసేపు అయితే ఇంకా వేడి గాలి కూడా తగులుతుంది, అంతలోపు మనం అక్కడికి వెళ్ళిపోవాలి స్టోర్కి. పనులు చాలా ఉన్నాయి బండికి చేయించుకోవాలనుకుంటున్నా, అందులో ఎన్ని అయితే ఎన్ని కావో అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో అనుకుని ఇంట్లో నుంచి బయలుదేరుతాం కానీ అక్కడికి వెళ్ళాక కొన్ని స్టాక్ ఉంటాయి, కొన్ని స్టాక్ ఉండవు, అండ్ కొన్ని మనకి నచ్చిన కలర్ ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. ఇక మనకు కావాల్సినవి ఏ స్టోర్లో దొరుకుతాయో ఆ స్టోర్లో వేపించుకుందాము, అండ్ బెస్ట్ ప్రైస్ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గర వేయించుకుందాం. ఎందుకంటే మనకు డబ్బులేమి ఉట్టిగా రాలేవు, సో మనం బండి మీద ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క రూపీ వర్త్ అయి ఉండాలి, మనం వేయించుకున్న ప్రోడక్ట్ క్వాలిటీ అయి ఉండాలి. ఇవన్నీ చూసుకొని వేయించుకుందాం. అయితే ఎందుకు ఇప్పుడు వేయించుకుంటున్నాము అంటే అంటే తొందరలో ఈ మంత్లోనే ప్లాన్ ఉంది ఒక ట్రిప్, అది బైక్ పైనే. సో ఇప్పుడు ఫర్దర్గా వచ్చే రైడ్స్ అన్నీ కూడా నా ఈ బైక్ పైనే ఉండబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, అండ్ వీడియోని లైక్ కొట్టండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే అంత ఎక్కువ నేను కంటెంట్ క్రియేట్ చేస్తుంటా. పదండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం తొందర తొందరగా. చెప్పు ఏంది? అబ్బా అవునా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, బిగ్ ఫ్యాన్ అంట. ఓకే ఓకే, ఇస్తా ఆగినాక ఇస్తా ఆటోగ్రాఫ్. ఓకే సెల్ఫీ కూడా ఇస్తాపా, ముందర రా బాబు, ఇస్తా సెల్ఫీ, ఇస్తా ఆటోగ్రాఫ్, ఇస్తా అన్ని ఇస్తుందా? చాలా రోజుల తర్వాత బైక్ తీసినా కదా, ఎంత ఎండ కొట్టినా అసలు దాని మీద లేనే లేదు ధ్యాస. బైక్ నడుపుతుంటా ఫీలే వేరుంటుంది నిజంగా, అసలు కార్ నడుపుతా ఫీల్ రాదు నాకైతే రాదు. మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తుంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ వచ్చేసినాము, ఇంకో 5 మినిట్స్లో ఆ వీగర్ స్టోర్ దగ్గర ఉంటాము. లాస్ట్ టైం నేను వీళ్ళ స్టోర్కి వచ్చినప్పుడు అయితే అసలు ఏవి కూడా అంటే నేను అడిగిన వస్తువులు ఏవి కూడా వాళ్ళ దగ్గర స్టాక్ లేకుండే, కనీసం ఇప్పుడైనా ఉన్నాయో లేవో చూడాలి. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నట్టు, మేమే ఫస్ట్ కస్టమర్లు. మేము
సో మన బండి అయితే రెడీ అయిపోయింది. మనం కావాలనుకున్న యాక్సెసరీస్లో నుంచి ఒకటి మిస్ అయిపోయింది. ఏంటి అంటే అది ఫ్యూలెక్స్ ప్రో ప్లస్ అని కొత్తగా వచ్చింది, కానీ ఇక్కడైతే ఓన్లీ ఫ్యూలెక్స్ ప్రో ఉంది కాబట్టి నేను అది వద్దనుకొని మళ్ళీ ఇంకో 2 వీక్స్ తర్వాత ఆర్డర్ పెట్టి తెప్పిస్తా అన్నాడు. అది వచ్చినప్పుడు ఫ్యూలెక్స్ ప్రో ప్లస్ వేయించుకుంటా, హ్యాండ్ గార్డ్స్ వేయించుకున్నా, హ్యాండ్ గార్డ్స్ బర్గ్ బస్టర్వి ఒరిజినల్ వేయించుకున్నా ఇది ఒకటి, అండ్ వయాటెర్ అది రేడియేటర్ గ్రిల్ ఒకటి వేయించుకున్నా. అండ్ ఈ రెండింటితో పాటు మ్యాడ్ డాగ్ ఆల్ఫా, సో ఇవే టాప్ లైట్స్ అనమాట మ్యాడ్ డాగ్లో, సో ఇవి కూడా వేయించుకున్నా. ఈ మూడైతే ఇక్కడ వేయించుకున్నా. అండ్ పక్కన స్టోర్లో హెల్మెట్ కూడా తీసుకున్నాము, అది కూడా ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా. పవర్ స్టోర్స్ అని హెల్మెట్ స్టోర్ ఉంది, ఇక్కడికి వచ్చినాము. ఆల్రెడీ నేను బండి ఒక హెల్మెట్ తీసుకున్నా, అంటే నేను ఒక హెల్మెట్ బండి ఒక హెల్మెట్ తీసుకున్నాము. అవి ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. సో ఇది వచ్చేసి నేను తీసుకున్న హెల్మెట్, దీని ప్రైస్ ఎంత పడ్డది అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తా. ఇప్పుడైతే మీకు హెల్మెట్ చూపిస్తే చూడండి, నాకు బాగా నచ్చింది. అంటే నా బైక్ కి నా బైక్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నా. లాస్ట్ టైం నేను తీసుకున్న ఎంటీ హెల్మెట్ మ్యాట్ ఫినిష్, ఇది వచ్చేసి గ్లాసి ఫినిష్. నా దగ్గర ఇప్పుడున్న హెల్మెట్ నేను లోకల్ యూస్ కి వాడదాం అనుకుంటున్నా. ఇది ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఈ హెల్మెట్ వాడాలనుకుంటున్నా, ఎందుకంటే నేను ఇప్పుడు వాడే ఎంటీ హెల్మెట్ ప్యాడింగ్ పోయింది లోపల. దానివల్ల ఏంటంటే నేను రైడ్ చేస్తున్నప్పుడు 70-80 ఆ స్పీడ్ లేకున్నప్పుడు విండోస్ చాలా దారుణంగా వస్తుంది, అది అంటే అన్బేరబుల్ గా ఉంది, ఇరిటేటింగ్ కూడా ఉంది. అందుకనే ఇంకా ఇది తీసుకున్నా. ఇప్పుడు బన్నీ కూడా ఓపెన్ చేద్దాం, దారా బన్నీ బన్నీ ఓపెన్ చేయాలని హెల్మెట్. అయితే ఇది ఎంటీ సండర్ 3 హెల్మెట్స్ అంట, ఇవి కొత్తగా వచ్చినాయి, రేంజ్ బాగున్నాయి. అంటే ఎంటీ కలెక్షన్స్ హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ కూడా ఉండవు, ఓన్లీ పవర్ స్పోర్ట్స్ లో మాత్రమే మీకు ఎంటీ కలెక్షన్ అనేది కనిపిస్తుంది, దొరుకుతాయి కూడా ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా. స్టోర్ వచ్చేసి మీకు కేపీహెచ్పి 4th ఫేజ్ అంకుర్ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది, అండ్ సర్వీస్ రోడ్ లో ఉంది ఇది, మెయిన్ రోడ్ లో కాదు. సో మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ క్రాస్ అవ్వగానే సర్వీస్ రోడ్ తీసుకొని లెఫ్ట్ కి స్ట్రైట్ గా వస్తే కార్నర్ షాప్ ఇదే, మీరు విజిట్ చేయండి. మీకు ఎప్పుడన్నా ఈ ఏరియాకి వచ్చినప్పుడు మంచి స్టోర్, మంచి కలెక్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర హెల్మెట్స్. మీకు ఏంటంటే మీకు అసలు హెల్మెట్ గురించి ఏం నాలెడ్జ్ లేకపోయినా దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ, డీటెయిల్ నాలెడ్జ్ ఉన్నా మీకు ఎక్స్పర్ట్ చేసేస్తారు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ స్టాఫ్ దేర్. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న హెల్మెట్ ఇది స్మాల్ సైజ్, మనోడు తలకాయ పెద్దది కాబట్టి వాడికి మీడియం సైజ్ తీసుకోండు. నాది మెజర్ చేసి స్కాల్ప్ మెజర్ చేసి దాన్ని బట్టి నా సైజ్ ప్రిఫర్ చేసారు స్మాల్ సైజ్ అని. వాడి స్కాల్ప్ బట్టి వాడికి మీడియం ప్రిఫర్ చేసారు, కాకపోతే వాడు లార్జ్ నాకు మీడియం చాలా టైట్ అయిపోతుంది, చీక్స్ అని ప్రెస్ అయిపోతున్నాయి అని చెప్పి లార్జ్ తీసుకుంటాను. కానీ ఇది ఎంత టైట్ ఉంటే హెల్మెట్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది మనం నడిపించేటప్పుడు, ఎందుకంటే విండ్ బ్లాస్ట్ కంటిన్యూస్ గా మన ఫేస్ కి తగులుతుంటది కదా, ఆ విండ్ బ్లాస్ట్ కి మన హెల్మెట్ ఎంత లూజ్ ఉంది అనుకో అంత వైబ్రేషన్స్ మొబైల్ అవుతుంటది అనమాట. సో అందుకే వాడికి కూడా వాడు లాజ్ తీసుకుంటానన్నా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి వాడిని కన్విన్స్ చేసి మీడియం ఇప్పించారు, ఎందుకంటే ఇది వాడంగా వాడంగా కూడా మనకి ప్యాడింగ్ అనేది కొంచెం లూజ్ అవుతుంది. సో ఆ లూజ్ అవుతుంది కాబట్టి మనం ఎంత టైట్ తీసుకుంటే అంత అంత కంఫర్టబుల్గా ఉంటుంది మనం రైడ్ చేసేటప్పుడు, అండ్ నెక్ కూడా స్ట్రెయిన్ కాకుండా పెయిన్ కాకుండా ఉంటుంది, హెల్మెట్ టైట్ ఉంటుంది. మీ పేరు చెప్పు. అరవింద్. చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏది అడిగినా మీరు కొనండి కొనుక్కోండి. అంటే స్టోర్ కి వచ్చి విజిట్ చేసారు అంటే మీకు ఓపికగా ఎప్పుడు కూడా ఇరిటేటింగ్ గా అనిపించాడు మనిషి, మంచి స్మైల్ తోని మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాడు రాగానే. అట్రాక్ట్ చేసి ప్రతి ఒక్కటి స్పెసిఫిక్ గా మనకి తెలియంది కూడా మంచిగా ఓపికగా చెప్తాడు, నాలెడ్జ్ ఉంది మన దగ్గర మంచిది. హెల్మెట్ హెల్మెట్స్ అనే కాదు, ఇక్కడున్న గేర్స్ గురించి కానీ అన్నిటి గురించి కూడా మంచి నాలెడ్జ్ ఉంది ఇద్దరికి. అండ్ నేను మనం ఇప్పుడే కలుస్తున్నా, ఇంతకు ముందు పరిచయం లేదు. సో అందుకే మనం గురించి ఎక్కువ చెప్తున్నా, మనం గురించి తక్కువ చెప్తున్నా, ఇద్దరికి మంచి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందో చెప్పండి. బైక్ వెనకాల దాన్ని ఇగ్నోర్ చేసేయండి, హెల్మెట్ తీసుకున్నా కదా, కొత్త బాక్స్ అండ్ రేడియేటర్ గ్రిల్ పాతది, ఇవన్నీ ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడైతే పెట్టేసిన. అండ్ లంచ్కి వెళ్దాము. ఇప్పుడు నేను కూడా చాలా రోజులు బయట తిని బిర్యానీ తినేసి ఇటు నుండి ఇటు వెళ్ళిపోదాం. పైసలు బాగానే ఖర్చు అయినాయి అనుకున్న దానికన్నా,
కానీ ఇంకా కొన్ని కావాలనుకున్నప్పుడు ఇంకా ఖర్చు గురించి ఆలోచించొద్దు. ఆకలి అవుతుంది, ఫస్ట్ అయితే పోయి తిందాం పండి. అమ్మయ్యా వావ్ మస్తు కనిపిస్తుంది బండి. ఇప్పుడు ఫస్ట్ ఇవి నేను గ్రే కలర్ వేయించుకున్నా, నాకు గ్రే కలర్ మంచిగా అనిపించలేవు. అంటే గ్రే అంటే బైక్ మ్యాచ్ అయ్యే గ్రే కాదు, అది అవి లైటిష్ గ్రే ఉంది. సో ఇంక అందుకని మళ్ళీ ఆరెంజ్ వేయించుకున్నా. నేను రైనాక్స్లో ప్యాంటు కూడా తీసుకున్నా. ఇంకా అవన్నీ బ్లాక్ చేయాలంటే కాని పని, కొన్ని చేసినా కొన్ని చేయలేదు. ఈ సైడ్ మిర్రర్ లేకుండా ఎందుకు నడుతారేమో ఫాల్తు కాదు, నాకు అర్థమే కాదు. వెనక లోడ్ వస్తున్నాడో చూసుకో, రేటు పడతాడు చెప్తారు. హెల్మెట్ లేదు, ఏం లేదు, తోపు లెక్క పోతున్నాడు. కానీ వేపించుకున్నాక హ్యాండిల్ కొంచెము అంటే హెవీ అనిపిస్తుంది, కానీ మంచిగా అనిపిస్తుంది. హెవీ అనిపించినా కానీ ఫీల్ బాగుంది. మీకు గోప్రో యాంగిల్ ఎట్లా అనిపిస్తుందో చెప్పండి కింద నాకు కమెంట్ చేసి. లుక్ ఏమైనా మారిందా, బాగా అనిపిస్తుందా, బాగా అనిపిస్తలేదా, ఏమనిపించా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. వీడైతే బగాయించుకొని వెళ్ళిపోతుండే, అసలు వెనకాల హెల్మెట్ బాక్స్ పెట్టుకుంటే అది కింద పడితే ఖరాబ్ అవుతుంది అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. అది హెల్మెట్ ఎవరి దూరం పెట్టుకున్నామన్నది కూడా తెలియదు, బాక్స్లలో ఉన్నాయి కదా. నాది కనుక కింద పడాలని ఇబ్బంది కొడతా నేను. వై జంక్షన్ దగ్గర జామ్లు ఇరుక్కున్నాం, ఘోరం కాకలేదు. పొద్దున పూరి మ్యాంగో జ్యూస్ తిన్నా, అంటే పూరి మ్యాంగో జ్యూస్ చికెన్, మళ్ళీ ఏం తినలే. చెరుకు రసం తాగుదామని పోయినాం, ఆడ ఫుల్ ఈగలు ఉండే. ఇంకా ఈగలు చూసి సప్పుడేకి వచ్చేసినాం, మనం తాగలేము రైడ్ అని. కానీ బండి కొన్నప్పటి నుంచి అనుకుంటున్నా ఇప్పుడు వేయించుకున్నామని వేయించుకోవాలని. కానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చిన వీగర్ స్టోర్కి ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేవు. కానీ ఈరోజు మాత్రం అన్నీ ఉండే, అంటే ఇప్పుడు కూడా అన్నీ లేవు. ఆ ఫ్యూయల్ ఎక్స్ప్రెస్ కూడా ఒకటి అది వేయించుకుంటే అయిపోతుంది అనుకున్నా, కానీ అది ఇప్పుడు లేదు. అంటే ఉంది, ఫ్యూయల్ ఎక్స్ ప్రో ఉంది, ఫ్యూయల్ ఎక్స్ ప్రో ప్లస్ లేదు. ప్లస్ ఉంటే ఏం చేసుకుంటుండే, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మా అంటే ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో ఆ 1000 రూపీస్ కోసం ఆలోచించి పాత వర్జన్ ఎందుకు వేయించుకోవాలన్న ఇంటెన్షన్తో నేను అది క్యాన్సిల్ చేసుకున్నా. ఆ ప్రో ప్లస్ ఉంటే కనుక ప్రో ప్లస్ ఏం చేస్తుండే, ఇంకా బండి కంప్లీట్ అయిపోతుండే. నేను వెనకాల బాక్స్ కింద పడుతుందేమో అని జాగ్రత్తగా పోతున్నా, వీడేమో అసలు రప్ప బగాయించుకుంటూ పోతుండు. హ్యాండిల్ టర్న్ చేస్తుంటే కూడా చాలా అంటే స్టేబుల్గా అనిపిస్తుంది, ప్లస్ కొంచెం వైబ్రేషన్స్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. ఈ బర్క్ బస్టర్స్ వేయించుకున్నాక అంటే వెయిట్ యాడ్ అయింది కదా హ్యాండిల్ బార్కి, సో దానివల్ల అనుకుంటా. వెదర్ కూడా వర్షం పడేటట్టు ఉంది, మనం ఇంటికి పోయేలోపు పడకపోతే చాలు. జై శ్రీరామ్. నాకు లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు బైక్ ముందర. లైట్స్, పెద్ద లైట్స్, హ్యాండ్ గార్డ్స్వి ఈ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది ఒక స్విచ్ యాడ్ అయింది ఇక్కడ లైట్స్కి, మ్యాడ్ డాగ్ది. అయితే మ్యాడ్ డాగ్ లైట్స్కి ఫిల్టర్స్ కూడా వస్తాయి, అవి కూడా తీసుకున్నా, చూపిస్తాను అవి కూడా నేను ఒకసారి. అన్నీ చూపిస్తాను మీకు. ఇప్పటివరకు నేను బండికి ఏమేమి చేయించిన అండ్ మొత్తం ఎంత ఖర్చు అయింది బండికి అండ్ ఏమేమి యాక్సెసరీస్ వేయించుకున్నా అన్ని A to Z నా బండికి ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక వ్లాగ్ చేస్తాను నేను, అది నా అప్కమింగ్ వ్లాగ్స్లో పెడతాను నేను. వీడికి అనిపించను కూడా కనిపిస్తాను లేడు, ఎటు వెళ్ళిపోయిండే ఏమో. ఎన్ని రోజులు అవుతుందో బిర్యానీ తిని, మొన్న ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా అంటే హైదరాబాద్ బిర్యానీ మస్తు మిస్ అయినా.
మేము లంచ్ చేసుకునేంతసేపు వర్షం ఒక ఊపు ఊపేసింది బయట, మొత్తం రేకులు గీకులు అన్ని ఇసుపై కింద పడ్డాయి. చిల్లర లేవు తాత, ఇద్దామంట నీకు. ఇంకా పడుతుంది లైట్గా వర్షం, నా గోపురం కూడా ఇప్పలేదు నేను. ఇదంతా ఏం పడ్డదేమో, జరసేపు ఆ షెడ్ కింద పెట్టేసరికి ఆ షెడ్ మీద ఉన్న దుమ్మంతా నా బండి మీదే పడ్డది. అమ్మాయిడ పెద్ద చెరువు అయిపోయింది కదా. ఆగరాని వీళ్ళు పైకి ఎక్కేసి నేనేమో ఇడ పోతున్నా. ఒక టైర్ గాల్లోనే ఉంది దాన్ని. నా టెన్షన్ అంతా గోపురం గురించే, అనవసరంగా తడిసింది అనుకో. ఇప్పుదామనుకున్నా కానీ దాన్ని తిప్పే స్క్రూ డ్రైవరు నా బ్యాగ్లు ఉండే ఇప్పలేదు. ఇలా ఆఫ్ చేస్తా గోపురాన్ని, ఇప్పేస్తా కూడా. ఇట్లుంటే నాకు టెన్షన్ అవుతుంది. వచ్చేదారిలో వర్షం పడుతుందని బ్లాగ్ చేయలేదు, అందుకే ఇప్పుడు బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఈరోజు ఏవైతే బైక్ యాక్సరీస్ చేయించినో అండ్ ఈరోజు ఏదైతే బ్లాగ్ చేసినో బైక్ కి సంబంధించి బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటారా, నేను నెక్స్ట్ బ్లాగ్ లో ఇప్పటి వరకు బండి కొన్నప్పటి నుంచి ఏవైతే యాక్సరీస్ చేయించినో వాటన్నిటి గురించి ఒక సపరేట్ బ్లాగ్ చేస్తా. అండ్ బండి కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎంత ఖర్చు అయింది అన్నది కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను మీకు. సో ఈ బ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏం నచ్చింది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.